नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ईरोज मनम दीर्घ निकायलोनी श्रामण्य फल सूत्रम गुरिंचि तेलुसुकुंदाम। इदि दीर्घ निकायलो मोदटि भागंलो रेंडव सूत्रम। अयिते दीनिलो मुख्यंगा अजात शत्रुवु ఒక రోజు ఒక కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా గొప్ప శ్రమణ బ్రాహ్మణుణ్ణి దర్శించాలని కోరిక అతని మనసులో కలుగుతుంది। అక్కడ ఉన్న మంత్రులు వరుసగా కొంతమంది పేర్లు చెప్తారు, పురాణ కశ్యపుడి గురించి, మక్కలి గోశాలుడి గురించి, ఇంకా అజిత కేశ కంబులుడి గురించి, పకుద కచ్చాయనుడు, నిఘంటనాథ పుత్రుడు, సంజయ బేలట్ట పుత్రుడు, ఇలా చాలా గొప్ప వారిని దర్శించుకుంటే తమ చిత్తం ప్రసన్నమై శాంతిని పొందుతుందని అక్కడున్న మంత్రులు చెప్తారు। కానీ అజాతశత్రు వారందరినీ కాదని తన దగ్గర ఉన్న వైద్యుడు జీవకుని సలహాపై అప్పుడు రాజగృహంలో జీవకుని మామిడి తోటలో ఉన్న బుద్ధుని దర్శించడానికి తన స్త్రీ జనంతో పాటు బయలుదేరాడు అజాతశత్రు। బుద్ధుని దర్శించుకున్న తర్వాత అజాతశత్రు అడిగిన ప్రశ్న భిక్షు జీవితం గురించి తెలియని చాలా మంది మనసులో మెదిలేదే, అదేంటంటే లోకంలో మనుషులు ఏదో ఒక వృత్తినో వ్యాపారానో ఉద్యోగాన్నే చేసుకుంటూ తాము సుఖంగా ఉంటూ ఉన్నారు, భార్యాపిల్లలను పోషించుకుంటూ ఉన్నారు, భార్యాపిల్లలను ఇంకా ఐహిక సుఖాలను వదిలి కఠినమైన శ్రమణ జీవితాన్ని గడిపే భిక్షువు ఈ జన్మలోనే బ్రతికి ఉన్నప్పుడే పొందే ఫలం ఏమిటి? అయితే బుద్ధుడు దానికి సమాధానం చెప్పే ముందు అజాతశత్రుతోనే ఇంతకుముందు కొంతమంది గురువుల్ని కలవాలనుకున్నాడు కదా, వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ యొక్క వాదనలు ఏమి విన్నాడు, ఆ తర్వాత భిక్షువు లౌకికమైన ఒత్తిడులకు దూరంగా సాధన ద్వారా తన అంతరంగంలో పొందే ప్రశాంతిని గురించి మనసుకు హత్తుకునే విధంగా ఈ శ్రామణ్య ఫలసూత్రంలో చెప్పడం జరిగింది। అంటే ఇప్పటికిప్పుడు ఈ జీవితంలో శ్రామణ్యంలో ఆనందించడం వలన పొందే ఫలితాలు, అంటే భిక్షు జీవితం వల్ల పొందే ఫలితాల గురించి, లేకపోతే ధర్మ జీవితం వల్ల పొందే ఫలితాల గురించి ఈ శ్రామణ్య ఫలసూత్రంలో చెప్పడం జరిగింది। అయితే ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ అజాతశత్రువు ఎవరో కాదు, అప్పట్లో మగధి రాజైన ఈ బింబిసారుడి కుమారుడు। బింబిసారుడు మొదట్లో బుద్ధుని మార్గంలో పయనించిన వారిలో ప్రముఖుడని చెప్పుకోవచ్చు। అయితే ఈ దేవదత్తుడు బుద్ధుని ఉన్నతిని చూసి ఈర్ష్యపడుతూ బుద్ధునిపై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, అందువల్ల దేవదత్తుడు అజాతశత్రువు యొక్క సహాయ సహకారాలతో ఎలాగైనా బుద్ధుణ్ణి అతని సంఘానికి పీఠాధిపతి అంటే పదవి కావాలని, అంటే బుద్ధుడులాగే ఉండాలి అని దేవదత్తుడు ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు। అందుకోసం ఆ గుణాలు లేకపోయినా ఈర్ష్యపడుతూ బుద్ధుణ్ణి ఆ సంఘం ఏదైతే ఉన్నాడో ఆ అధికారం కావాలని అజాతశత్రువుతోటి చేతులు కలిపి, అప్పటికే ఆ అజాతశత్రువు మహారాజు కాలేదు, అందువల్ల అజాతశత్రువు తన తండ్రిని హత్య చేసేలాగా ఈ దేవదత్తుడు ప్రోత్సహిస్తాడు। ఇంకా దేవదత్తుని పోద్బలంతో దుష్టుడైన అజాతశత్రువు తన సొంత తండ్రిని హత్య గావించి సింహాసనాన్ని ఆక్రమించుకొని మహారాజు అవుతాడు। ఆ కృతజ్ఞతతో అజాతశత్రువు దేవదత్తుణ్ణి బుద్ధుణ్ణి సంహరించడానికి పన్నిన కుట్రలో పాలు పంచుకుంటాడు। అయితే దేవదత్తుడు బుద్ధుణ్ణి చంపడానికి ఆ రాజు దగ్గర నుంచి సహాయం కోరుతాడనమాట, నీకు కనుక మహారాజు పదవి వచ్చిందంటే నువ్వు నేను చెప్పినట్టు కొన్ని చేయాల్సి ఉంటుందని బుద్ధుణ్ణి చంపడానికి ఆ పాపకార్యంలో ఈ అజాతశత్రువు కూడా దేవదత్తుడితో పాటు పాలు పంచుకుంటాడు। ఈ పాపకార్యానికి ఫలితంగా అజాతశత్రువు తిరిగి అతని కుమారుడు ఉదయ బుద్ధుని ద్వారా హత్య గావింపబడి
హీనాతి హీనమైన నరక లోకం ప్రాప్తిస్తుందని తెలుసుకొని ఎంతో తర్వాత దుఃఖితుడయ్యాడు. ముఖ్యంగా ఈ సుత్తలో అజాతశత్రు మహారాజు మనశ్శాంతి పొందుట కొరకు బుద్ధుడి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అజాతశత్రువు అడిగిన ప్రశ్నల వల్ల ఆయన ఆధ్యాత్మిక విషయాల్లో తగినంత అవగాహన లేదని గ్రహించి బుద్ధుడు తన ధర్మ శిక్షణా మార్గాన్ని మహారాజుకి అర్థమయ్యేలా చిన్న చిన్న ప్రాథమిక విషయాల నుండి మొదలుపెట్టి క్రమంగా క్లిష్టమైన సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలు బుద్ధుడు అజాతశత్రువుకి బోధిస్తాడు. అయితే అజాతశత్రువు ఇంతకుముందు చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాడు, కానీ అసలైన ధర్మ మార్గం ఏంటి అనేది అతడికి ఇంకా బోధపడలేదని బుద్ధుడు తెలుసుకుంటాడు ఆ గురువు గురించి చెప్పినప్పుడు. అయితే ఆ బోధనలు విన్న తదుపరి అజాతశత్రువుకి జ్ఞానోదయం కలిగి బుద్ధుడికి శిష్యుడై త్రిరత్న శరణాలను స్వీకరిస్తాడు. అంటే బుద్ధుడు చెప్పిన ఈ శ్రామాణ్య ఫలసూత్రం విన్న తర్వాత ఆయన అజాతశత్రువు బుద్ధుడికి ఉపాసకుడిగా మారిపోతాడు. ఎందుకనగా అతడు ఇంతకుముందు దుర్మార్గుడై ఎన్నో దుష్ట కార్యాలు చేశాడు, అతడు తన కర్మఫలాలను అనుభవించక తప్పదు. కానీ ఈ ప్రవచనం మనకు మహారాజు అజాతశత్రువు కథ సుగాంతమైనట్లుగా విశ్వాసం కలిగిస్తుంది. బుద్ధుడి మరణ అనంతరం బుద్ధుడి ఉపదేశాలను ప్రవచనాలను మళ్ళీ సంగాయనం చేయడానికి 500 మంది అర్హంతులతో మొట్టమొదలు మహాసభను నిర్వహించడమైనది. అటువంటి కార్యాన్ని మహత్తర కార్యక్రమానికి అజాతశత్రు మహారాజే బాధ్యత వహించి అందరికీ ఆతిథ్యమిచ్చి మహాసభ విజయవంతం అయ్యేలా సహాయపడ్డాడు. సో బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత మొదటి సంగాయనం జరిగిందని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ సంగాయనం రాజగృహలో జరిగింది. దానికి అన్ని ఏర్పాట్లు కూడా ఈ అజాతశత్రు మహారాజే చేశాడు. 6 పాటు ఆ సంగాయనం జరిగింది. ఈ పుణ్యకార్యం వల్ల అజాతశత్రువు నరకలోకం నుండి బయటపడగానే ప్రత్యేక బుద్ధుడిగా మారడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గం సుగమమైంది. అంటే ఒకవేళ తండ్రిని చంపడం ఇంకా బుద్ధుడికి హాని కలిగించే విధంగా చేయడం వలన అతడు అధోలోకాల్లో జన్మించడానికి ఆ కర్మ ప్రేరేపించింది. కానీ ఆ కర్మను అనుభవించిన తర్వాత అతడు ఈ భిక్షువులకి భిక్షు సంఘానికి దానాది పుణ్యకార్యాలు చేయడం, ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇంకా ఎంతో శ్రద్ధతోటి ధమ్మాన్ని వినడం, దాని వలన అతడు దీర్ఘకాలం పాటు ఆ లోకాలలో ఉన్న అక్కడి నుంచి బయటపడగానే మళ్ళీ ప్రత్యేక బుద్ధుడిగా మారడానికి అతడికి ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. అంతులేని రాజ్య సంపద భోగభాగ్యాలు పొందినప్పటికీ తన తండ్రిని చంపి రాజ్యాధికారం చేపట్టిన అజాతశత్రువుకి మనశ్శాంతి ఎంతమాత్రం లేదు. ఒకరోజు పూర్ణమి రాత్రి రాజమహల 6 బయట మహారాజు అజాతశత్రువు తన మంత్రులతో సమావేశమై ఉంటాడు. ఆ పున్నమి వెన్నెలను చూసి మహారాజు, ఆహా ఇది ఎంత రమణీయంగా ఉంది, అందమైన వెన్నెల రాత్రి, ఎంత బాగుంది, ఎంతో ప్రశాంతంగా, ఎంతో ప్రసన్నంగా, ఎంతో పవిత్రంగా ఉంది, కానీ నా మనసుకి కావాల్సిన శాంతి సామరస్యాలు మాత్రం లభించడం లేదు. అటువంటి మనశ్శాంతి లభించాలంటే ఏదో ఒక సత్పురుషుని సాంగత్యంలోనే సాధ్యమవుతుంది. అలా నాకు మనశ్శాంతి కలిగించే సత్పురుషులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వారితో సత్సంగం చేయాలని ఉంది అని అజాతశత్రువు అడుగుతాడు. వెంటనే ఒక మంత్రి ఇలా చెప్తాడు, మహారాజా నాకు ప్రజలలో గుర్తింపు పొంది ఉన్న పవిత్రుడుగా కీర్తింపబడుతున్న పురాణ కశ్యపుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక సంఘానికి అధిపతిగా ఉన్నాడు. ఇంకా ఘనాచార్యుడు, జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, ఇంకా సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం కలవాడు, చాలా కాలం క్రితం ప్రవచించినవాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మహారాజా
మీరు ఈ పురాణ కశ్యపుని దర్శించురుగాక, పురాణ కశ్యపుని దర్శనం వలన తమ చిత్తం ప్రసన్నమవుతుంది అని అలా అనగా ఈ అజాతశత్రు మహారాజు మౌనం వహించాడు. అయితే అప్పుడు ఇంకొక మహామంత్రి మగధరాజు అజాతశత్రువుతో ఇలా అన్నాడు, మహారాజా, మక్కలి గోసాలుడు ఎందరో శిష్యులు కలవాడు, ఘనాచార్యుడు, జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం కలవాడు, చాలా కాలం క్రితం ప్రవచించినవాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మహారాజా, మీరు ఆ మక్కలి గోసాలుని దర్శించురు కాక, మక్కలి గోసాలుని దర్శనం వలన తమ చిత్తం ప్రసన్నమవుతుంది. అలా అనగా మళ్ళీ అజాతశత్రువు మౌనంగానే ఉన్నాడు. వీళ్ళంతా ఎవరంటే అప్పట్లో ఉన్న ఆధ్యాత్మిక గురువులు అని చెప్పుకోవచ్చు. ఈ పురాణ కశ్యపుడు, మక్కలి గోసాలుడు, సో బుద్ధుడిలాగే కొంతమంది పేరు సొసైటీలో పేరు ఉన్న బ్రాహ్మణులు, శ్రమణులు. అయితే మరొక మంత్రి ఇలా అంటాడు, మహారాజా, అజిత కేశ కంబలుడు ఎందరో శిష్యులు కలవాడు, ఘనాచార్యుడు, జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం ఉన్నవాడు, చాలా కాలం క్రితం ప్రవచించినవాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మహారాజా, మీరు అజిత కేశ కంబలుని దర్శించురుగాక, అజిత కేశ కంబలుని దర్శనం తమకు ప్రసన్నతను చేకూర్చుగాక అని అప్పుడంటే, అప్పుడు కూడా ఈ అజాతశత్రు మౌనమే వహిస్తాడు. అప్పుడు మరొక మంత్రి ఇలా అంటాడు, మహారాజా, పక్కుద కచ్చాయనుడు ఎందరో శిష్యులు కలవాడు, ఘనాచార్యుడు, ఇంకా జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం ఉన్నవాడు, చాలా కాలం క్రితం ప్రవచితునైన వాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మీరు కనుక ఈ పక్కుద కచ్చాయన్ని దర్శించురుగాక, ఆయన దర్శనం వలన తమ చిత్తం ప్రసన్నమవుతుంది అని అజాతశత్రువుతో అంటే, అప్పుడు అజాతశత్రు మళ్ళీ మౌనమే వహిస్తాడు, ఏమి అవునని చెప్పడు, కాదని చెప్పడు. ఇంకొక మంత్రి ఇలా అంటాడు, మహారాజా, సంజయ బేలట్ట పుత్రుడు ఎందరో శిష్యులు కలవాడు, ఘనాచార్యుడు, జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం ఉన్నవాడు, చాలా కాలం క్రితం ప్రవచించినవాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మహారాజా, మీరు ఆ సంజయ బేలట్ట పుత్రుని దర్శించురు కాక, ఆ దర్శనం వలన తమ చిత్తం ప్రసన్నమవుతుంది. అప్పుడు కూడా అజాతశత్రు మౌనమే వహించాడు. మరొక మంత్రి ఇలా అంటాడు, మహారాజా, నిఘంటనాథపుత్రుడు, నిఘంటనాథపుత్రుడు ఎవరంటే జైనుడు అని చెప్పవచ్చు, జైన మహావీరుడు, అతన్ని నిఘంటనాథపుత్రుడు అని కూడా చెప్తారు. ఈ నిఘంటనాథపుత్రుడు ఎందరో శిష్యులు కలవాడు, ఘనాచార్యుడు, ఇంకా జ్ఞాని, యశస్వి, తీర్థంకరుడు, సాధువులు సమ్మతించినవాడు, దీర్ఘకాలం అనుభవం ఉన్నవాడు, చాలా కాలం క్రితం ప్రవచించినవాడు, సన్మార్గంలో నడిచేవాడు, వృద్ధుడు. మహారాజా, మీరు ఈ నిఘంటనాథపుత్రుని దర్శించురుగాక, నిఘంటనాథపుత్రుని దర్శనం వలన తమ చిత్తం ప్రసన్నమవుతుంది. సో ఈసారి కూడా అజాతశత్రువు మౌనమే వహించాడు, ఏమి చెప్పలేదు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్న వీళ్ళంతా కూడా వాళ్ళ శిష్యులకి ఒక సంఘం అనేది ఉండే, అంటే శిష్య సంఘం ఉండి దానికి అధిపతిగా ఉండేవాళ్ళు, ఇంకా తమ సిద్ధాంతాలని ప్రజలకు ఉపదేశిస్తూ ఉండేవాళ్ళు. సో ఇంకా దీర్ఘకాలం పాటు వాళ్ళు జీవించి ప్రవచ జీవితంలో ఉన్నవారు. అయితే అక్కడ మహారాజు కొద్ది దూరంలో రాజవైద్యుడు జీవకుడు అక్కడ కూర్చొని ఉంటాడు. అతడు ఏమీ మాట్లాడకపోవడం గమనించి మహారాజు ఇలా అడుగుతాడు, మిత్రమా జీవక, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? అప్పుడు మహారాజు ఈ విధంగా చెప్తాడు, అంటే మహారాజుకి
ఈ జీవకుడు ఇలా చెప్తాడు, మహారాజా, ఈ సమయంలో బుద్ధ భగవానుడు తన 1250 మంది భిక్షువులతో నా మామిడి తోటలో విడిది చేసి ఉన్నాడు. భగవానుడు తను స్వయంగా తనకి తానే అర్హంతుడైన వాడు, అంటే అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు, ఇంకా విద్యాచరణ సంపన్నుడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులని ఇంకా దేవతలకి గురువు, ధర్మ మార్గంలో నడిపేవాడు బుద్ధ భగవానుడు. ఇంకా దేవ సహిత, మార సహిత, బ్రహ్మ సహిత, శ్రమణ బ్రాహ్మణ, ప్రజా సహితమైన ఈ లోకంలో దేవ మనుషుల్లో అతడు స్వయంగా అభిజ్ఞలు సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడని, అతడు ఆది కళ్యాణ, మధ్య కళ్యాణ, అంత కళ్యాణ సహితము, అర్ధ సహితము, ఇంకా అక్షర సహితము, కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తున్నాడని, అతని మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది. మహారాజా, మీరు భగవానుని దర్శించురుగాక. ఆ భగవానుని దర్శనం వల్లనే మీ చిత్తం ప్రసన్నమవుతుంది. సో ఇది చెప్పిన తర్వాత, అంటే బుద్ధుడు తనంతట తానే జ్ఞానోదయం పొందినవాడు, ఇంకా ప్రజలందరినీ కూడా సరైన మార్గంలో, ఆది కళ్యాణ, మధ్య కళ్యాణ, అంత కళ్యాణ, అంటే ఈ ధర్మము మొదటిలో కళ్యాణమే జరుగుతుంది, మధ్యలో కూడా కళ్యాణమే ఉంది, ఇంకా అంతంలో కూడా కళ్యాణమే ఉంది. సో అందువలన మీరు బుద్ధుని దర్శిస్తే బాగుంటుందని జీవకుడు చెప్తాడు. జీవకుడు చెప్పిన తర్వాత ఆయన సరే అంటాడు, అజాతశత్రు. సరే అని నేను భగవానుని తప్పక దర్శిస్తాను, వెంటనే నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అంటే, జీవకుడు, మహారాజా, 500 ఆడ ఏనుగులు తమ పరివారం కొరకు మీ ప్రయాణం చేయడానికి మరొక, అంటే మీరు ప్రయాణం చేయడానికి మరొక ప్రత్యేక ఏనుగు, అంటే ఈ మహారాజు తనతో పాటు ఉండే ఆడ స్త్రీలను కూడా తన వెంట బుద్ధుని కలవడానికి తీసుకొని వెళ్తాడు. అయితే వారి కోసమని ఆడ ఏనుగులు, ఇంకా ఆయన ఒక్కడు ప్రయాణాని కోసమని మగ ఏనుగు ఒకటి, మావటి వారు అందరూ సిద్ధంగా ఉన్నారు, తమరు పయనించడమే తరువాయి అని ఈ జీవకుడు చెప్తాడు. అయితే మహారాజు జీవకుని వెంట బయలుదేరడాన్ని వెంటనే తయారయ్యాడు. తన పరివారమును తీసుకొని అలంకరించిన ఏనుగులపై స్వారీ చేస్తూ దివీటుల వెలుగులో జీవకుడు మార్గదర్శనం చేస్తుండగా, మహారాజు అజాతశత్రువు రాజగృహ నుండి బయలుదేరి జీవకుని మామిడి తోటకి ప్రయాణమయ్యాడు. ఇంకా జీవకుని మామిడి తోటకు దగ్గరకు చేరుతుండగానే మహారాజుకి ఒక్కసారిగా భయం ఆవరించింది. చెమటలు కారసాగాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకొని గగురుపాటుకు లోనయ్యాడు. భయంతో, ఆందోళనతో, మిత్రమా జీవక, నువ్వు నన్నేమి మోసం చేయడం లేదు కదా, నన్నేమి వంచన చేయడం లేదు కదా, నువ్వు నన్నేమి శత్రువులకు అప్పగించడం లేదు కదా, చెప్పు జీవక అని అడుగుతాడు. ఎందుకంటే అక్కడంతా, స్థలం అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉండింది. భగవానుడు 1250 మంది భిక్షువు సంఘంతో విడిది చేసి ఉన్నాడని తెలిపావు కదా, ఇంత నిశ్శబ్దం ఆవరించి ఉండటం ఎలా సాధ్యము? ఎవరు తుమ్మిన శబ్దం కానీ, అంటే తుమ్మిన శబ్దం కానీ, దగ్గిన శబ్దం కానీ లేవు. ఇంతమంది ఒకే చోట ఉన్నప్పుడు ఏమాత్రం శబ్దం అనేది లేకుండా ఇంత నిశ్శబ్దంగా ఉండటం ఎలా సాధ్యమవుతుంది, చెప్పు జీవక, చెప్పు అని ఆయన సందేహాన్ని భయంతో అడుగుతాడు జీవకుడిని. అప్పుడు జీవకుడు ఇలా చెప్తాడు, మహారాజా, మీరు భయపడకండి, ఎంత మాత్రం భయపడని అవసరం లేదు, నేను మిమ్మల్ని ఎలాంటి మోసం కానీ వంచన కానీ చేయడం లేదు, శత్రువులకు అప్పగించడం లేదు, మీరు సందేహించద్దు, ముందుకు నడవండి మహారాజా, ముందుకు నడవండి. అక్కడ కనబడుతుంది మండపంలోని దీపాలు, అక్కడే బుద్ధ భగవానుడు ఇంకా తన 1250 మంది భిక్షు సంఘం కూడా విడిది చేసి ఉంది, ముందుకు నడవండి మహారాజా అని చెప్తాడు. అంటే భిక్షువులు ఉండే విహారాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని బుద్ధుడు చెప్తాడు. ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దాన్ని అభినందిస్తాడు.
అందుకోసం ఎంతమంది భిక్షువులు ఉన్నా ఆయన ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండేది, అసలు అక్కడ ఉంటున్నారా లేదా అన్నట్టుగా ఉండేది. సో ఆ సందర్భం వలన మహారాజుకి భయం వేసింది ఆ నిశ్శబ్దం చూసి. ఎందుకంటే వేరే ఏదైనా గురువుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత హడావుడి లేకపోతే శబ్దము అనిపించేది, కానీ బుద్ధుణ్ణి ఈ అజాతశత్రువు మొదటిసారి కలవడానికి వచ్చాడు. సో అందువలన ఇంత నిశ్శబ్దంగా ఉన్నది నేను ఎప్పుడు ఇంతకుముందు ఏ గురువు దగ్గర గమనించలేదు అని చెప్తాడు. అజాతశత్రువు మహారాజు జీవకుడు అంటే ఈ అజాతశత్రువు జీవకుడి మాటలు విని నమ్మి జాగ్రత్తగా మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు. అక్కడి నుండి ఏనుగులు పోగలిగే దారి అంత బాగా లేదు, అందువలన అవి పోగలిగినంత పోయి మిగతా అంతా కూడా కాలినడకనే మహారాజు మండప ద్వారాన్ని చేరుకున్నాడు. అంత దగ్గరకు వెళ్ళినా ఎలాంటి చప్పుడు వినపడలేదు, అత్యంత నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. మండపం ద్వారం దగ్గర నిలబడి జీవక భగవానుడు ఎక్కడా అని అడిగాడు అజాతశత్రువు. అదిగో మహారాజా, మండపం మధ్యలో స్తంభమును ఆనుకొని తూర్పు దిశకు తిరిగి భిక్షువులకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు భగవానుడు అని చెప్తాడు. మహారాజు భగవాను దగ్గరకు వెళ్ళి రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించుతూ వెళ్ళి ఒక పక్కన కూర్చున్నాడు. అంటే నమస్కారం అభివాదం చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. సో భిక్షు సంఘాన్ని కూడా పరికించి చూశాడు. 1250 మంది భిక్షువులు ప్రశాంత వాతావరణంలో నిశ్చలంగా ఉన్న సరోవరం వలనే కూర్చొని ఉన్నారు. మహారాజు మనసులో ఆహా, ఎంతటి ప్రశాంత వాతావరణం ఈ భిక్షు సంఘ సమూహము అనుభవించు ఈ ప్రశాంతత నా కుమారుడైన ఉదయ బుద్ధుడు కూడా అనుభవించుగాక, ఈ విధంగానే శాంతి సంపన్నుడగుగాక అని మనసులోనే అనుకున్నాడు. అంటే ఇంత ప్రశాంతత ఎప్పుడు అతను చూడలేదు. అందువలన వీళ్ళు ఎటువంటి ప్రశాంతతను అయితే పొందుతున్నారో అటువంటి ప్రశాంతతే నా కొడుకుకి కూడా ఉదయ బుద్ధుడికి కూడా లభించాలి అని మనసులో అనుకున్నాడు. బుద్ధ భగవానుడు మహారాజును చూసి మీ బంధు జన పరివారంతో కూడి వచ్చారా మహారాజా అని బుద్ధుడు అడిగాడు. అవును భగవాన్, నా కుమారుడు ఉదయ బుద్ధుడు ఉంటే అంటే ఉదయ బుద్ధుడు అంటే నాకు అపరిమితమైన ప్రేమ. నా పుత్రుడు కూడా ఈ విక్షువులు అనుభవించు ప్రశాంతిని అనుభవించేలాగా దీవించండి అంటూ మహారాజు శిరస్సు వచ్చి రెండు చేతులు జోడిస్తూ భగవానునికి ఇంకా భిక్షువులకి నమస్కరిస్తూ భగవానునికి ఒక పక్కన ఆసీనుడై తమకు నాకు అవకాశం ఇస్తే అంటే తమరు నాకు అవకాశం ఇస్తే ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. అడగండి మహారాజా అని మీరు అడగదలిచింది బుద్ధుడు తన సమ్మతిని చెప్తాడు. మొదటి ప్రశ్న ఏంటంటే మహారాజా అడిగింది బంతే అనేక మంది వృత్తి పనివారు కార్మికులు సైనికులు ఉన్నారు, వీరిలో ఏనుగులకు శిక్షణ ఇచ్చేవారు, గుర్రాలకి శిక్షణ ఇచ్చేవారు, రథసారథులు, విలుకాళ్ళు, సైన్యాధిపతులు, ఇంకా సైనికులకు శిక్షణ ఇచ్చే అధికారులు, ఉన్నత రాజ్యాధికారులు, సైనిక యోధులు, వ్యాపారస్తులు, ఇంటి పనివారు, వంట పనివారు, మంగలివారు, స్నానం చేయించేవారు, ఇంకా పూలహారాలు చేయించేవారు, చాకలివారు, చేనేత వారు, బుట్టలు గంపలు అల్లువారు, కుమ్మరివారు, గణిత శాస్త్రజ్ఞులు, ఆదాయ వ్యయ పద్ధులు వ్రాసే గుమస్తాలు ఇంకా మొదలైన వారు ఎంతోమంది తమకు చేతనైన పని చేసుకుంటూ వచ్చిన ఆదాయం వల్ల జీవిస్తూ ఉన్నారు. శ్రమ చేయడం ద్వారా వచ్చే ఆదాయ ఫలము వారికి ఇప్పుడే ఇక్కడే లభిస్తుంది. వారు తమ ఆదాయంతో తమకు తాము సంతోషాన్ని అనుభవించడమే కాకుండా వారి తల్లిదండ్రులకి, భార్యాపిల్లలకి, స్నేహితులకి, తోటి వారికి కూడా వారి అవసరాలను తీరుస్తూ సుఖ సంతోషాలని అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు అక్కడ ఉన్న భిక్షువులకి కానీ సాధువులకి, బ్రాహ్మణులకి, శ్రమణులకి, ఋషులకి, పురోహితులకి, యోగులకి, సన్యాసులకి దానాలు చేస్తూ
పుణ్యం సంపాదించుకుంటూ ఉన్నారు. అలాగే ధ్యాన సాధన చేస్తూ జీవితం గడిపే తాపసుకులు అంటే తపస్ భిక్షువులకి కూడా వారి జీవితంలో అటువంటి ఫలాలు మనకు కనిపించే విధంగా ఇప్పుడే ఇక్కడే లభిస్తాయా అని మహారాజు అడిగాడు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈ జీవితంలో ప్రస్తుత జీవితంలో ఈ తపస్సు ధ్యానం చేసి పొందే ఫలితాలు ఏమైనా ఉన్నాయా భిక్షువులకి అంటే, భగవానుడు కొన్నిసార్లు అడిగిన దానికి స్ట్రైట్గానే సమాధానం చెప్తాడు, కొన్నిసార్లు ఏమో ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడిగి వాళ్ళ ద్వారానే సమాధానాన్ని తెలుసుకునే విధంగా చెప్తాడు, లేదంటే వాళ్ళ పూర్వ అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకొని ఆ తర్వాత బుద్ధుడు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్తాడు. అయితే ఇక్కడ బుద్ధ భగవానుడు ఇలా అడుగుతాడు, మహారాజా మీరు నన్ను అడిగిన ప్రశ్నను ఇది వరలో అంటే ఇంతకుముందు ఇతర జ్ఞాన యోగులను ఎవరినైనా అడిగినట్లు జ్ఞాపకం ఉందా అని భగవానుడు ప్రశ్నించాడు. అవును బంతే, అడిగాను అని మహారాజు సమాధానం చెప్తాడు. అయితే మీరు శ్రమ అని తలచకపోతే వారు మీ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలపండి మహారాజా. స్వయంగా భగవానుడు లేక భగవానుని లాంటి వారు ఆసీనులై ఉన్న ఈ పవిత్ర స్థలంలో మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం ఏమాత్రం కష్టం కాదు అని మహారాజు చెప్తాడు. అయితే చెప్పండి మహారాజా అని భగవానుడు చెప్తాడు. అయితే బంతే, నేను ఒకసారి పురాణ కశ్యపుడు అనే ఒక యోగిని అంటే యోగి వద్దకు వెళ్ళి ఆయనకు అభివాదం చేసి ఉభయ కుశలోపరి అంటే కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారా అంతా సరిగానే ఉందా అనేది కుశల ప్రశ్నలు అడగటం. సో ఆ కుశల ప్రశ్నలు అడిగిన తదనంతరం ఆయన్ను మిమ్మల్ని అడిగిన ప్రశ్ననే నేను అడిగాను, ఎందుకంటే ఈ అజాత శత్రువుకి ఈ ప్రశ్న అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ మిగతా వాళ్ళు చెప్పిన సమాధానంతో ఆయన సంతృప్తి చెందలేదు, అందుకోసం బుద్ధుణ్ణి కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. అయితే ఈ పురాణ కశ్యపుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంటే పురాణ కశ్యపుని దగ్గరికి అజాత శత్రువు వెళ్ళి అతన్ని అడిగిన దాని గురించి ఇప్పుడు బుద్ధుడు చెప్తున్నాడు. పురాణ కశ్యపుడిది అక్రియావాదం అని చెప్పుకోవచ్చు. పురాణ కశ్యపుడు సమాధానం చెప్తూ, మహారాజా ఒకడు ఏదైనా కర్మ చేయవచ్చు లేక చేయించవచ్చు, ఒకడు ఎవరినైనా చంపవచ్చు లేక ఇతరులచే చంపించవచ్చు, ఒకడు దొంగతనం దోపిడీ లాంటివి చేయవచ్చు లేదా ఇతరులచే చేయించవచ్చు, ఒకడు ఎవరినైనా హింసించవచ్చు లేక హింస జరిపించవచ్చు, ఒకడు ఎవరికైనా దుఃఖాన్ని కలిగించవచ్చు లేక ఇతరుల ద్వారా కలిగించవచ్చు, ఒకడు ఎవరినైనా బెదిరించవచ్చు లేక ఇతరుల ద్వారా బెదిరింపవచ్చు, ఇంకా ఎవరైనా వ్యభిచరించవచ్చు అసత్యాలు పలకవచ్చు, ఇలా ఏ పని చేసినా ఎవరూ కూడా ఎలాంటి పాపము చేయడం లేదు, కత్తి లాంటి పదులు గల ఒక చక్రంతో ఈ భూమండలం పైన ఉన్న ప్రాణులన్నిటినీ నరికి పోగులు పెట్టే వారందరినీ ఒక మాంసపు ముద్దగా మార్చి ఒక దగ్గర రాశిగా పోసిన ఎవరికి ఎలాంటి పాపము కలగదు, ఎవరైనా గంగా నది కుడి ఒడ్డున వెళుతూ కనిపించిన వారందరినీ చంపుతూ లేక చంపించుతూ అంగవిహీనులను చేస్తూ లేక చేయిస్తూ చిత్రహింసలు పెడుతూ లేక పెట్టిస్తున్నా కూడా అలాంటి కర్మల వల్ల ఎలాంటి పాపము కలగదు, అలాగే ఎవరైనా గంగా నది ఎడమ ప్రక్క గల ఒడ్డు మీద ప్రయాణిస్తూ దానాలు చేస్తూ లేక దానాలు చేయిస్తూ త్యాగాలు చేస్తూ చేయిస్తూ ఉన్నా కూడా అలాంటి కర్మల వల్ల ఎటువంటి పుణ్యం కలగదు, దానము దమనము సంయమనము సత్యము మొదలైనవన్నీ కూడా అర్థం లేనివి ఫలం లేనిది, ఇంకా కర్మ ప్రభావం ఆత్మపై పడదు అంటే ఆత్మపై ఉండదు, పాపకర్మలు పుణ్యకర్మలు అంటూ ఏమీ లేవు,
ఈ కర్మల వల్ల ఎటువంటి ఫలితం కలగదు. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏ ధాతువులతో అతని శరీరం తయారైందో ఆ ధాతువులన్నీ ప్రకృతి ధాతువుల్లో కలిసిపోతాయి. చనిపోయిన తర్వాత శరీరం కానీ ఆత్మ కానీ ఏది మిగలదు. అందువల్ల నీవు ఏ పని చేసినా ఏ సాధన చేసినా నీకు కలిగే ఫలితమేమీ లేదు. ధ్యాన సాధనలో లభించే ఫలాలు ఏమీ ఉండవు అని ఈ పురాణ కశ్యపుడు చెప్తాడు. అయితే ఈ పురాణ కశ్యపుడు చెప్పిన తర్వాత అజాత శత్రువుకి అంత సంతృప్తి కలగలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరినైనా చంపొచ్చు, చంపించవచ్చు, ఇంకా పుణ్యం చేసినా పాపం చేసినా నువ్వు ఎటువంటి ఫలితాన్ని పొందలేవు. ఇంకా పుట్టినప్పుడు ఈ ధాతువులతో పుట్టాము, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం ధాతువుల్లో కలిసిపోతుంది. ఈ శరీరం కానీ ఆత్మ కానీ ఏమీ మిగలదు. సో అందుకోసం నువ్వు ఎటువంటి కర్మలు చేసినా కానీ వాటి ఫలితాన్ని ఏమీ పొందలేవు అని అజాత శత్రువు అడిగిన ప్రశ్నకు ఇటువంటి సమాధానం చెప్పాడు ఈ పురాణ కశ్యపుడు. అయితే పురాణ కశ్యపుని సమాధానం నాకు ఎలాంటి సంతృప్తిని కలిగించలేదు, నాలాంటి మహారాజు తన రాజ్యంలోని ఋషులను సన్యాసులను ఇంకా పురోహితులను ధ్యాన యోగులను ఇంకా తాపసుల పట్ల అమర్యాదగా ఎలా ప్రవర్తించగలడు, వారిని గౌరవించకుండా ఎలా ఉండగలడు, ఇది సాధ్యం కాదు అని అనిపించింది. ఆయన సమాధానం నాకు ఏ విధమైన సంతోషాన్ని కలిగించలేదు, కానీ నా అసంతృప్తిని వెల్లడించకుండా ఆయన బోధనలను అంగీకరించకుండా అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంటే ఇటువంటి సమాధానం చెప్పిన తర్వాత నేను అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, సో అక్కడి నుంచి నేను వచ్చేసాను అని చెప్తున్నాడు. అయితే ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళాడు అజాత శత్రువు. ఈసారి వెళ్ళింది మక్కలి గోశాల. ఈయన ఏంటంటే కర్మానుసార లోక సంచారవాదం అనేది ఈయన వాదం. ఈయనదేంటంటే, నేను మక్కలి గోశాల అనే ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నను అడిగాను. ఏమని, శ్రామణ్యంలో శ్రామణ్యం పాటించడం వలన ప్రస్తుత జీవితంలో కలిగే ఫలాలు ఏమన్నా ఉన్నాయా భిక్షు జీవితం వల్ల అని. అయితే మహారాజా, ప్రాణుల మనస్సు కల్మషాలతో నిండి ఉండడానికి ఎలాంటి కారణం లేదు, అంటే మనస్సులో మనోవికారాలతో నిండి ఉండడానికి ఎలాంటి కారణం లేదు అని ఈ మక్కలి గోశాలుడు చెప్తున్నాడు. ఇంకా కల్మషాలు మనసులో ఉండటానికి కావాల్సిన పరిస్థితులు అంటూ కూడా ఏమీ లేవు. అలాగే ప్రాణుల మనసులు పవిత్రంగా ఉండటానికి కూడా ఎలాంటి కారణం లేదు. మనసు నిర్మలమవ్వడానికి కావాల్సిన పరిస్థితి కూడా ఏదీ లేదు. ఎలాంటి బలము, ఎలాంటి ప్రయత్నము, ఎలాంటి పురుషార్థము, శక్తి సామర్థ్యాలు లేవు. అన్ని ప్రాణులు శక్తిహీనులు, అల్పులు, వీరి చేతిలో ఏదీ లేదు. అన్నింటికీ అదృష్టమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అన్ని విధివ్రాత ప్రకారమే జరుగుతాయి. ఎవరు ఇంకా దేనికి కర్తలు కారు. విధివ్రాతనెవ్వరూ తప్పించుకోజాలరు. ఏది జరిగినా దానంతట అదే జరుగుతుంది. ప్రాణులు సుఖదుఖాలు విధివ్రాత ప్రకారమే 6 రకాలైన జన్మలలో అనుభవిస్తారు. ఈయనేం చెప్తున్నాడంటే, మనం ఎటువంటి ప్రయత్నం లేకుండానే విధి ప్రకారమే ప్రాణులు సుఖదుఖాలు పొందుతాయి, అలాగే ముక్తిని కూడా అలాగే పొందుతాయి. మనం ఎటువంటి ప్రయత్నం చేసే పని లేదు. ఇంకా మన లోపల ఈ కల్మషాలు ఉండడానికి ఎలాంటి కారణం లేదు. అవి వాటంతట అవే వస్తాయి. ఇది ఒక వాదం. అయితే సృష్టిలో 14,06,600 ప్రధాన మూల ఉత్పత్తి స్థానాలు ఉన్నాయి. 500 రకాల కర్మలు ఉన్నాయి. వీటిలో 5 రకాల పూర్తి కర్మలు మరియు 3 రకాల సంపూర్తి కర్మలు ఉన్నాయి. 62 మార్గాలు ఉన్నాయి. 62 రకాల ఉపయుగాలు ఉన్నాయి. ఇంకా 6 రకాల మంచి జన్మలు ఉన్నాయి. 8 రకాల మగవారు ఉన్నారు.
జీవన విధానాలు ఉన్నాయి. 4900 రకాల దేశ దిమ్మర్లు ఉన్నారు. 4900 రకాల నాగలోకాలు ఉన్నాయి. 2000 రకాల నిపుణత కల వారున్నారు. ఇంకా 3000 నరకలోకాలు ఉన్నాయి. 36 రకాల ధూళితో నిండిన ప్రాంతాలు, 7 రకాల జ్ఞానజీవులు, 7 రకాల అజ్ఞానజీవులు, 7 రకాల సంయుక్త వృక్షాలు, 7 రకాల దేవతలు, 7 రకాల మనుష్యులు, 7 రకాల రాక్షసులు, 7 మహాసరోవరాలు, 7 మహాప్రతిబంధకాలు, 7 చిన్న ప్రతిబంధకాలు, 700 పెద్ద లోయలు, 700 చిన్న లోయలు, 700 పెద్ద కలలు, 700 చిన్న కలలు, ఇంకా 8400 ఈ మహాయుగాలు ఉన్నాయి. మహారాజా వీటన్నింటిని గుండా పయనించి, అంటే వీటన్నింటి గుండా పయనించిన ప్రతి ప్రాణి జ్ఞాని అయినా అజ్ఞాని అయినా సరే ఒకేలాగా దుఃఖం నుండి బాధ నుండి విముక్తి చెందుతాడు. కానీ మానవులు నీతిగా బ్రతకడం వల్ల ఇంకా కర్మల ప్రభావం నుండి విముక్తి పొందవచ్చని తలుస్తారు. కానీ అది అసాధ్యము. నువ్వు అనుభవించే సుఖము దుఃఖము రాసిపెట్టే ఉంది. ఒకడు తాడుకి ఒక గుండ్రని బంతి కట్టి విసిరితే అది తాడు ఉన్నంత వరకు ముందుకు పోయి తిరిగి వెనక్కి వస్తుంది. నిర్దేశించిన దానికన్నా ముందు అది, అంటే నిర్దేశించిన దానికన్నా అది ముందుకు పోలేదు, వెనక్కి రాలేదు. అదేవిధంగా ప్రతి ప్రాణి అది ఎత్తవలసిన జన్మలు ఎత్తి తిరగాల్సిన లోకాలు తిరుగుతూ దుఃఖం నుండి విముక్తి పొందుతాయి. ఈ ప్రకృతి నియమానికి ఎవరైనా సరే జ్ఞాని అయినా అజ్ఞాని అయినా లోబడి ఉండవలసిందే. దానికి తిరిగే లేదు. ఇంకా ధ్యాన సాధకులకు వారి జీవితంలో ఇప్పుడే ఇక్కడే లభించే ఫలాల గురించి మాట్లాడుతూ పైన చెప్పిన విధంగా ప్రాణులు కర్మానుసారం అన్ని లోకాల నుండి పయనించిన వారే పవిత్రులు అవుతారు, ముక్తులు అవుతారు. ఇంకా ఇంకో విధంగా జరిగే అవకాశం లేదు అని ఈ మక్కలి గోసారి చెప్పాడు. ఆయన సమాధానం నాకు ఏ విధంగానూ సంతృప్తిని ఇవ్వలేదు. ఈయన మాటను పట్టుకొని తపో సంపన్నులను తన రాజ్యంలో గౌరవించకుండా ఎలా ఉండగలం అని అనిపించి నా అసంతృప్తిని బయటకు వెలువరించకుండా ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను అని అజాతశత్రువు చెప్తాడు. సో ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు మంచి పనులు చేసినా మంచి పనులు చేయకున్నా కానీ మీరు పొందవలసిన ఆ లోకాలన్నింటిలో జన్మించిన తర్వాత మీ విధి రాత ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు మాత్రమే మీరు ముక్తిని పొందుతారు. అంతేగాని మీరు మంచి విషయాలను ఆచరించినా ఆచరించకపోయినా ఒకటే. సో దానివల్ల ఎటువంటి ఫలితం లేదు అని చెప్తున్నాడు. మూడో గురువు దగ్గరికి వెళ్తాడు. అయితే బంతే, మరొకసారి నేను అజిత కేశ కంబలుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాను. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన వాదం ఏంటంటే వినాశవాదం. అదేంటంటే, అజిత కంబలుడు మాట్లాడుతూ, మహారాజా, సృష్టిలో ఇవ్వడం, అర్పించడం, త్యాగం చేయడం లాంటివి ఏవి ఉండవు. ఎంతటి సత్కర్మకైనా మంచి ఫలితం ఉండదు. అలాగే ఎంతటి దుష్కర్మకైనా చెడు ఫలితాలు ఉండవు. లోకము పరలోకము అంటూ ఏదీ లేదు. ఇహ పరలోకములు స్వయంగా సాక్షాత్కారం చేసుకొని ఇతరులకు చేయించే జ్ఞానులు ఎవ్వరూ లేరు. మనిషి 4 ముఖ్య ధాతువులచే తయారు అవుతాడు. మరణించిన తర్వాత పృథ్వీధాతువు పృథ్వీలోను, జలధాతువు జలములోను, వాయుధాతువు వాయువులోను, అగ్నిధాతువు అగ్నిలోను కలిసిపోతాయి. ఇంద్రియాలు ఆకాశంలో కలిసిపోతాయి. మనిషి చనిపోతే 4 శవవాహకులు, ఇంకొకరు అగ్ని చితిని పట్టుకొని శ్మశానానికి శవాన్ని తీసుకొని వెళ్తారు. చనిపోయిన వారి గుణగణాలను కీర్తిస్తూ మాట్లాడిన పొగడ్తలన్నీ శ్మశానం చేరుకోగానే, అంటే శ్మశానం చేరుకునే దాకానే ఉంటాయి. శవం శ్మశానంలో బూడిద అవుతుంది.
ఎముకలు బొగ్గు అవుతాయి, ఇంకా ఔదార్యం దాతృత్వం గురించి మూర్ఖులే మాట్లాడతారు. మరణం తర్వాత ఇంకా జీవితం ఉందని చెప్పడం తప్పు. శూన్య పగల్భాలు, జ్ఞానులు, అజ్ఞానుల శరీరాలు ఏదైనా సరే మరణం తర్వాత నాశనమవ్వవలసిందే. మరణించిన వారు ఎక్కడా జీవించి ఉండరు. అందువల్ల ధ్యాన సాధన వల్ల వారి జీవితంలో ఇప్పుడే ఇక్కడే లభించే ఫలం ఏదీ లేదు, అంతా నాశనమే వినాశనమే అని తన వాదాన్ని వినిపించాడు. ఈ సమాధానం కూడా నాకు ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేదు. ఇది విని ధ్యాన సాధకులను, పురోహితులను, ఋషులను అగౌరవంగా ఎలా చూడగలుగుతాం అని నా మనసులో అనుకొని అసంతృప్తిని వెల్లడించకుండా, అంటే ఆయన చెప్పిన దాని పట్ల అసంతృప్తిని వెల్లడించకుండా ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని నేను వచ్చాను అని మహారాజు చెప్తున్నాడు. ఈయన వాదం ఏంటంటే ఇక్కడ ఎటువంటి సత్కర్మల వల్ల, దుష్కర్మల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. నాలుగు ధాతువులతో పుట్టాము, తర్వాత నాలుగు ధాతువులు చనిపోయిన తర్వాత వాటి స్థానంలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు ఏదైతే మంచి ఫలితాలు, అంటే మంచి పనులు చేసి ఫలితాలు పొందుతారని చెబుతున్నారో అవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడుకోరు. ఇంకా ఔదార్యము దాతృత్వం గురించి మూర్ఖులే మాట్లాడతారు. మరణించిన తర్వాత ఇంకా జీవితం ఉందని చెప్పడం తప్పు అని ఈ ఆయన వాదాన్ని చెప్పడం వల్ల ఈ అజాతశత్రువుకి అది అంత సంతృప్తిని ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక గురువు దగ్గరికి వెళ్తాడు. బంతే మరొకసారి పకుద కాచాయనుడు అనే గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న నేను అడిగాను. అడిగితే ఆయన ఇలా చెప్పాడు. ఆయన వాదం ఏంటంటే అసంబంధిత వాదం. మహారాజా, సృష్టిలో 7 రకాల పదార్థాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది పృథ్వీ పదార్థం, 2వది జల పదార్థం, 3వది అగ్ని పదార్థం, 4వది వాయు పదార్థం, 5వది సుఖ పదార్థం, 6వది దుఃఖ పదార్థం, 7వది ఆత్మ అనే అంశాలతో జీవి ఉద్భవించింది, అంటే ఉద్భవిస్తుంది. ఈ 7 పదార్థాలు వేటికవే స్వతంత్రమైనవి. ఒకదాని ప్రభావం మరొక దానిపై ఉండదు. ఇవి మార్పు చెందనివి, నాశనం లేనివి, అమరము ఇంకా పర్వతం శిఖరం వలె స్థిరమైనవి. వీటిలో ఏ పదార్థము ఇంకో పదార్థాన్ని నాశనం చేయలేవు. అలాగే ఈ సృష్టిలో ఎవరు ఎవరికి హాని చేయలేరు, సుఖ దుఃఖాలు ఇవ్వలేరు, హత్య చేసేవారు ఎవరూ లేరు. పదునైన కత్తితో ఎవరినైనా ఎవరి తలనైనా నరికితే దానిని హత్య అని అనలేము. ఎందుకంటే చంపడానికి వాడిన కత్తి ఈ 7 పదార్థంలోనికి వెళ్ళిందన్నమాట. అన్ని ప్రాణులు 84,000 మహాకల్పముల కాలం భవ సంసరణం చేయవలసి ఉంటుంది. అప్పుడే ప్రాణులకి దుఃఖ విముక్తి కలుగుతుంది. సుఖ దుఃఖములు లెక్క పెట్టబడి ఉన్నవి, అవి ఎక్కువ తక్కువలు కాజాలవు. ఈ శీలం ఏ శీలంతోనూ, వ్రతాలతోనూ, తపస్సులతోనూ దుఃఖాన్ని దూరం చేసుకోలేము. అందువల్ల ధ్యాన సాధన వల్ల లభించే ఫలము ఏది ఉండదు అని తన వాదాన్ని వినిపించాడు. విన్నారు కదా, ఈ విధంగా చెప్పే గురువులు కూడా మనం చూడొచ్చు. అందువలన ఈ ధ్యాన సాధన వలన లభించే ఫలితం ఏది లేదని చెప్తాడు. సో ఇతని వాదాన్ని విన్న తర్వాత కూడా మహారాజుకి అసంతృప్తే కలిగింది. సో ఇంకా నా అసంతృప్తిని వెలువరించకుండా ఆయన వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్తాడు. మళ్ళీ ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. అది ఎవరంటే బంతే. ఇంకొకసారి నేను నిఘంటనాథపుత్రుడు అనే ఆయన్ను కలిసి ప్రశ్నించాను. నిఘంటనాథపుత్రుడు అంటే జైన సన్యాసుల ఎవరైతే గురువు ఉన్నాడో అతడు నిఘంటనాథపుత్రుడు. ఈయన వాదం ఏంటంటే 4 రకాల నిగ్రహవాదం. నా ప్రశ్నకు
నిఘంటనాథుడు మహారాజా, ఈ నిఘంటుడు నాలుగు రకాల ఆత్మను నిగ్రహించి బంధ విముక్తుడు అయ్యాడు. ఎలాగంటే నన్ను జలము అంటక పరించినదో. ఇంకా అప్పుడు నేను ఆ నీటితో కలిసిపోయి ఆ నీటితో పరిశుభ్రపడి ఆ నీటిచే ఆవరింపబడి ఆ నీటిలోనే లీనమవ్వటం, దాని ద్వారా బంధాన్ని విడిపించుకుంటాను. అలా ఏది బంధాన్ని కలిగిస్తుందో ఆ బంధంతోటే కలిసిపోయి దానితోనే శుభ్రపడి దానితోనే ఆవరింపబడి ఇంకా ఆ బంధంలోనే లీనమవ్వటం వల్ల ఆ బంధం నుండి నేను విముక్తిని పొందవచ్చు. ఇంకా ఈ జన్మలోను పూర్వజన్మలోను చేసుకున్న దుష్కర్మల వల్ల ఆత్మ పునర్జన్మ ఎత్తవలసి ఉంటుంది. శీల పాలన చేస్తూ తపస్సు చేయడం ద్వారా చెడును తొలగించుకోవాలి, బంధ విముక్తులు కావాలి. అలాగే ధ్యాన సాధన జీవితంలో లభించే ఫలాల గురించి చెప్తూ నాలుగు రకాలుగా ఆత్మను నిగ్రహించుకొని ఫలితం పొందవచ్చని, అంటే ఫలితం పొందాలని చెప్పాడు. ఆయన సిద్ధాంతం వల్ల కూడా నాకు ఎలాంటి సంతృప్తి లేకుండా పోయింది. అందువల్ల నేను కూడా నా అసంతృప్తిని వెల్లడించకుండా ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చాను అని చెప్తాడు అజాతశత్రు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ నాలుగు రకాల నిగ్రహం గురించి మాట్లాడతాడు నిఘంటుడు. వాటిలో ఏంటంటే, ఈ నీటిలో ప్రాణులు ఉంటాయి కాబట్టి మేము, అంటే నీటిలోనే ఉండే ప్రాణులు చనిపోతాయని నీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తాడు. అన్ని పాపాలను కడుక్కోవడంలో నిమగ్నమై ఉంటాడు. అన్ని పాపాలను కడుగుకొని పాపరహితుడు అవుతాడు. ఇంకా భవిష్యత్తులో జరగబోయే పాపాలను నివారించడంలో నిమగ్నమై ఉంటాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు మేము పాపాలు చేసాము కాబట్టి ఇప్పుడు శరీరాన్ని ఎంతెంత కష్టిస్తే అంతంత ఈ దుఃఖం పోతుంది, ఆ కర్మలన్నీ తొలగిపోతాయి, అందుకోసమని మేము మా శరీరాలను చాలా కష్టింపజేస్తాము, దానివల్ల మా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మేము పాపరహితుడు అవుతాము. సో ఇంకా భవిష్యత్తులో జరగబోయే పాపాలను నివారించడంలో మేము నిమగ్నమై ఉంటాము మహారాజా. ఈ విధంగా ఈ నిఘంటుడు నాలుగు నిగ్రహాలతో నిగ్రహం పడి ఉంటాడు. దీనినే మహారాజా నిఘంటుడు సంసార విషయాల పట్ల ఇచ్ఛ లేకుండా ఉండటం, నిగ్రహంతో ఉండటం, నిశ్చలంగా ఉండటం అంటారు. అయితే బంతే నిఘంటనాథుని పుత్రుని ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలాన్ని గురించి అడగగా, అంటే ఇతను ఒక్కడే కాదు ఇంతకు ముందు కూడా ఉన్న గురువులు ఇదే, ఈ జన్మలో పొందే ఫలాల గురించి అడిగితే భవిష్యత్తులో పొందే ఫలాలు కానీ లేకపోతే మిగతా వాటి గురించి చెప్తాడు. అది ఎలాగంటే, నేను మామిడి గురించి అడిగితే పనస గురించి చెప్పినట్లు, పనస గురించి అడిగితే మామిడి గురించి చెప్పినట్లుగా బంతే నేను ప్రత్యక్షంగా కనిపించే శ్రామణ్య ఫలం గురించి అడిగితే అతడు ఈ నాలుగు రకాల నిగ్రహాల గురించి చెప్తూ ఉన్నాడు. బంతే అప్పుడు నాకు నా రాజ్యంలో నివసించే ఏ శ్రమణుణ్ణి కానీ బ్రాహ్మణుణ్ణి కానీ నేను ద్వేషంతో ఎలా చూడగలను అనిపించింది. అందువలన బంతే నేను నిఘంటనాథపుత్రుని మాటలను అభినందించలేదు, తిరస్కరించలేదు. అభినందించకుండా తిరస్కరించకుండా అసంతుష్టున్నై నా అసంతుష్టిని ప్రకటించకుండా అతనికి తల ఊపి ఏ భావాన్ని ప్రకటించకుండా ఆసనం నుండి లేచి వచ్చాను. ఆ తర్వాత ఒకసారి బంతే నేను మళ్ళీ ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎవరంటే సంజయ బేలట్టపుత్త, ఇతడు ఇంకొక గురువు. ఆయన దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక పక్కన కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయనకు కూడా ఇదే ప్రశ్న అడిగాను. శ్రామణ్యంలో, అంటే శ్రామణ్యానికి కూడా ఈ జన్మలోనే ఎటువంటి ప్రత్యక్ష ఫలం ఉందని చెప్పగలమా అంటే, అప్పుడు ఈ సంజయ బేలట్ట పుత్త ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, నన్ను ఎవరైనా మరణించిన పిదప ప్రాణి మరో లోకానికి వెళుతుందా అని అడిగితే వెళుతుందని నేను భావిస్తే వెళుతుందని చెప్తాను, లేదని భావిస్తే వెళ్ళదు అని అంటాను. జీవులు పునర్జన్మలు ఎత్తుతాయా అని, మరణంతో ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పునర్జన్మలు ఎత్తుతాయా, చనిపోయిన తర్వాత కూడా ఆత్మ జీవించి ఉంటుందా,
జీవులు కర్మఫలాలు అనుభవించాలా అని ఎవరైనా నన్ను అడిగితే లేదని సమాధానమిస్తాను. నా దృష్టిలో స్వర్గము ఆత్మ కర్మ సిద్ధాంతం అంటూ ఏమీ లేవు. ఎందుకంటే అవంటూ అసలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు అని తన వాదం వినిపించాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, పరలోకం ఉందా అని నన్ను అడిగితే పరలోకం ఉందని నాకు అనిపించినా నేను పరలోకం ఉందని చెప్పను, అలా చెప్పను, ఇలా చెప్పను, ఇంకా ఇతర విధంగా చెప్పను, ఇది కాదని చెప్పను, ఇది కాదనటం అని చెప్పను. సో అతడు ఏది ఒక ప్రశ్న అడిగితే ఇంకొక సమాధానం. సో చనిపోయిన తర్వాత అంటే తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు ఉన్నాయా, తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు ఉన్నా లేకున్నా ఏదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తాడనమాట. సో చెడు కర్మల ఫలితం లేదు, ఇంకా మంచి కర్మల ఫలితం లేదు, కర్మఫలాలు అంటూ ఏమీ లేవు, ఈ ఆత్మ అంటూ ఏమీ లేదు. సో తన వాదం చెప్పుకుంటూ పోయాడు. స్వర్గము నరకము అంటూ నా దృష్టిలో ఏమీ లేవు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అవునని చెప్పను, ఇటు కాదని చెప్పను, సో ఇలా కాదనటం కాదు అని కూడా నేను చెప్పను అని చెప్తాడనమాట. సో బంతే ఈ సంజయ బేలట్ట పుత్రుని ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలాన్ని గురించి అడగగా అతడు విక్షేపాన్ని అంటే నిశ్చయించి చెప్పకుండా జారిపోవడం తెలియచేశాడు. బంతే మామిడి గురించి అడిగితే పనస గురించి చెప్పినట్లు, పనస గురించి అడిగితే మామిడి గురించి చెప్పినట్లు, బంతే నేను ప్రత్యక్షంగా కనిపించే శ్రామణ్య ఫలం గురించి అడిగితే అతడు విక్షేపాన్ని గురించి చెప్పాడు. అంటే ఏది కూడా నిశ్చయించి చెప్పకుండా జారిపోవడం, ఇది అడిగితే అది చెప్పడం, అది అడిగితే ఇది చెప్పడం. అప్పుడు నాకు ఇలా అనిపించింది, నా రాజ్యంలో నివసించే ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుని కానీ నేను ద్వేషంతో ఎలా చూడగలను అని అనిపించి, అందువలన బంతే నేను సంజయ బేలట్ట పుత్రుని మాటలను అభినందించలేదు, ఇంకా తిరస్కరించలేదు. అందువలన బంతే నేను సంజయ బేలట్ట పుత్రుని మాటలను అభినందించకుండా తిరస్కరించకుండా అసంతుష్టుడినై నా అసంతుష్టిని ప్రకటించకుండా అతనికి తల ఊపి ఏ భావాన్ని ప్రకటించకుండా ఆసనం నుండి లేచి వచ్చాను అని చెప్తాడు. సో ఈ ఆరుగురులు ఏమేమి వాదాల గురించి చెప్పారో ఒక్కసారి చెప్పుకుంటూ వెళ్దాం. మొదటిది పురాణ కశ్యపుడు. పురాణ కశ్యపుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంతమందిని చంపినా అంటే పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పుకుంటూ పోయాడు అక్రియావాదాన్ని. రెండవ మక్కలి కోసాలుడు కూడా దగ్గర దగ్గర అదే ఉంటుంది. సో ఇలాగా ఉన్న గురువులు అప్పట్లో ఉన్నారు. అయితే వాళ్ళ వాదాలు విన్న తర్వాత అజాతశత్రువుకి ఎటువంటి సంతృప్తి కలగలేదు. సో ఈ ఆరుగురిని నేను కలిశాను అని విషయం అంతా కూడా చెప్పిన తర్వాత బుద్ధుడు తన బోధనను ఇప్పుడు చెప్తాడనమాట. సో నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగావు కదా, ఇప్పటికిప్పుడే లభించే వాటి గురించి అంటే శ్రామాణ్యంలో ఉండటం వలన లభించే ఫలితాల గురించి చెప్తాను అని ఆయన అజాతశత్రువుకి చెప్పడం మొదలు పెడతాడు. సో ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.